నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ చూసిన వెంటనే మీకు కూడా అర్థమైపోయి ఉంటుందిగా ఏంటి టాపిక్ అనేది. రేపే జూలై 26 జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఆయన కండిషనల్ బెయిల్ మీద ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ నర్సాపురం నియోజకవర్గం ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణ రాజు గారు పిటిషన్ వేశారు సిబిఐ కోర్టులో. దీనికి సంబంధించి వాదోపవాదాలు ఇన్నాళ్ళు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 4 పైగా వాయిదాలు దీనికి సంబంధించి అయ్యాయి. సరే, రఘురామకృష్ణ రాజు గారి అనర్హత గురించి, దీని గురించి వీళ్ళు ఆశలు పెట్టుకుని దాని మీదే స్తంభన చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు పార్లమెంట్ మొత్తాన్ని. దానికి ఏదో వేరే ప్రతిపక్షాలు ఇవన్నీ ఏదో చేస్తుంటే వీళ్ళకి క్రెడిట్ అని చెప్పుకుంటున్నారు. సరే, అయిపోయింది. రేపు యాక్చువల్లీ రేపు ఫైనల్ హీరింగ్ కింద మనం భావించవచ్చు, ఎందుకంటే సిబిఐ కోర్టు కూడా చెప్పింది. సిబిఐ వాళ్ళు ఇప్పటివరకు ఇందులో రెండు రకాల కోణాలు అనుకున్నాం. సిబిఐ వాళ్ళు కేసులు ముందు వాళ్లే పెట్టారు కాబట్టి దీని విచారణకు సంబంధించి వాళ్లే చొరవ చూపిస్తారు. పిటిషన్ పడగానే పిటిషన్కి అనుకూలంగా సిబిఐ వాళ్లే ఎక్కువ ముందు చొరవ చూపించి ఎస్ బెయిల్ రద్దు కావాలని కోరతారనుకున్నా అనూహ్యంగా సిబిఐ వాళ్ళు మౌనంగా ఉన్నారు. అయితే మౌనంగా ఉండడం ఒక పాయింట్, రెండో దగ్గరకు వచ్చేసరికి ఈ విచారణకు సంబంధించి లిఖితపూర్వకంగా మీరు ఇవ్వాల్సింది ఉంటుంది కౌంటర్ అనగానే కేవలం 3 లైన్లో గౌరవ కోర్టు వారు విచక్షణాధికారంతో ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యం అంటూ ఒకసారి చెప్పి వదిలేశారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎస్ ఇతను అధికారంలో ఉన్నాడు, ఒక ప్రలోభ పెట్టేటువంటి స్థితి ఖచ్చితంగా ఉంది అని సిబిఐ వాళ్లే ముందు పెట్టాలి. కానీ రఘురామకృష్ణరాజు గారు సాక్ష్యాధారాలతో సహా ఆయన పెట్టారు కౌంటర్లో. దానికి కౌంటర్ కింద అఫిడవిట్ కింద రిజాయిండర్ కింద అనేక సార్లు ఎవరికి వాళ్ళు ఇచ్చుకున్నారు, అలాగే విచారణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫు లాయర్లు చెప్పినటువంటి విషయాలు, ఇటు రఘురామకృష్ణరాజు గారి తరఫు లాయర్లు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న కోర్టు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. కానీ సిబిఐ వాళ్ళు మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ, అంటే వాళ్ళ మీద ఇంకా కాస్త అనుమానాలు ఇవన్నీ పెరిగే విధంగానే ఈ కేసులో వ్యవహరిస్తున్నారు అన్న అపప్రదం మూత కట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేపు 26 ఏం జరగబోతుంది అంటూ ఆల్రెడీ మీడియా ట్రయల్ అనేది మొదలైపోయింది. అఫ్కోర్స్ నేను చేసేది కూడా మీడియా ట్రయలే అనుకోండి, కానీ మిగతా మీడియాల్లోనూ సోషల్ మీడియాల్లో ఎవరేం మాట్లాడుతున్నారు దీని మీద అన్నది తీసుకొని నేను మీకు ఇది ప్రజెంట్ చేస్తున్నాను. సో బెయిల్ రద్దు పిటిషన్ విచారణలో ఆరంభంలోనే సిబిఐ తటస్థ వైఖరితో బెయిల్ రద్దు ఇక తుస్సని జగన్మోహన్ రెడ్డి గారి శిబిరంలో సంబరాలు. ఈ పాయింట్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే ఆరంభం నుంచి కూడా సిబిఐ తటస్థ వైఖరితోటే ఉంది. అటు రద్దు చేయాలని చెప్పట్లేదు, రద్దు చేయకూడదు అని చెప్పట్లేదు, న్యూట్రల్గానే కూర్చున్నారు గోడ మీద పిలివాటంతో. సో దీంతో బెయిల్ రద్దు అనేది ఇంకా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బెయిల్ రద్దు అంశం మీద ఇంక ఎటువంటి సంబంధం లేదు, ఆయన హ్యాపీగా ఆయన పనిచేసుకోవచ్చు అంటూ వైసీపీలో సంబరాలు మొదలైపోయాయి, చేస్తూనే ఉన్నారు. అది ఒకటి. రెండో పక్క తర్వాత అనూహ్యంగా సిబిఐ యూటర్న్ తీసుకుంది అంటున్నారు ఈ మొత్తం ప్రాసెస్కి సంబంధించి. సో ఏం తీసుకుంది? రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి కౌంటర్లు, తర్వాత రిజాయిండర్లు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని లాస్ట్లో ఇంక ఎలాగైనా సరే మళ్ళీ ఇంకో 10 దీన్ని వెయిట్ చేయించాలి అన్నట్టుగా 14 నుంచి 26 వచ్చింది. ఈ మధ్యలో మేము లిఖితపూర్వకంగా దీనికి సంబంధించి మేము వివరాలు అందజేస్తాము, మేము కౌంటర్ ఇస్తామని చెప్పి కోరారు. దీనికి కూడా అభ్యంతరం చెప్పారు రఘురామకృష్ణరాజు గారి తరఫు న్యాయవాదులు. కావాలని వీళ్ళు చేస్తున్నారు. సిబిఐ వాళ్ళు వాళ్ళ నిబద్ధతని ఒకసారి ప్రశ్నించుకోవాలి. వీళ్ళు కావాలని చెప్పి అతను నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి కేసులు ఎవరైతే పెట్టారో, ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళు లాభపడేలాగే, వాళ్ళకి లబ్ధి చేకూరేలాగే చేస్తున్నారు. సో సిబిఐకి ఉన్నటువంటి పేరు పోతుంది, స్వతంత్ర దర్యాప్తు సంస్థ అన్నది పోయి వీళ్ళు ఆలోచి పడుతున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారేమో అన్నటువంటిది వస్తుంది అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేశారు. సో దాని తర్వాత సిబిఐ వాళ్ళు ఈ కౌంటర్ ఇస్తానని చెప్పడం, సరే కోర్టు వారు ఒప్పుకోవడంతో రఘురామకృష్ణరాజు గారి సైడ్ ధీమాగా ఉన్నారు. ఎస్ ఎలాగైనా బెయిల్ రద్దు అవుతుంది అని చెప్పి. సో జగన్ వ్యతిరేక శిబిరంలో ఆశలు అనేవి ఉన్నాయి బెయిల్ రద్దు అవ్వాలని. ఇంకొక పక్కన చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళలో కూడా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటేమో వద్దురా నాయన, ఇలాంటి పాలన ఇచ్చేటువంటి వాడు అసలు అవసరమే లేదు ప్రజలకి, ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాలైపోయింది అని చెప్పి. అంటే లేదు లేదు, ఇంకో 2.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పాలనలో ఉండాలి, ప్రజలకి 100% తెలియాలి, ఇటువంటి అసమర్థ పాలన అనేది ఇంకెప్పుడు మనం చూడము, ఎవరికి అవకాశం కూడా ఇవ్వము అనేది వాళ్ళకు కూడా రియలైజేషన్ రావాలి అని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో. ఇది తటస్థంగా బీజేపీ వాళ్ళు అయితే ఏమీ మాట్లాడటం లేదు, యాక్చువల్గా మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పారు కాబట్టి. సో విమర్శలు వీటితోటే నడిపించేస్తున్నారు. సో అక్కడ కథ అయిపోయింది. సో అటు వైసీపీలో సమరాలు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక వర్గంలో ఆశలు అనేవి కామన్గానే నడుస్తున్నాయి. ఇంకొక 2 న్యూస్లు ఏంటంటే ఆంధ్ర గవర్నర్గా యడ్యూరప్ప అని చెప్పి
కర్ణాటకకు చెందినటువంటి ఒక ముఖ్య నేత ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా రాబోతున్నారు అని చెప్పి అనుకున్నాం. అలాగే యడ్యూరప్ప కర్ణాటక సీఎం, ఆయనకి సంబంధించినటువంటి పదవి, ఆయన పదవికి సంబంధించి ఈరోజు రాత్రి లోపల నిర్ణయం వస్తుంది. ఆయన పదవి నుంచి దిగిపోవడం ఖాయమంటున్నారు. దిగిన తర్వాత ఏం చేయాలి అంటే ఆయన ఏదో రాష్ట్రానికి గవర్నర్గా పంపించాలని బీజేపీ అధిష్టానం భావన అని, అది ఆంధ్రప్రదేశ్కి అనేది చాలా ఊహాగానాలు వచ్చాయి. అలాగే కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామా అంటూ కూడా లీక్లు అనేవి గట్టిగా వస్తున్నాయి, ఖాయం అని. ఇవాళ రాత్రి కూడా ఏదో తేలుతుంది అని చెప్పి యడ్యూరప్ప గారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ ద డే మన ముందున్నది ఏంటయ్యా అంటే జూలై 26 అనేది రేపే. ఏం జరుగుతుంది ఏమో ఎవరికి తెలుసు, అంతా పైవారి లీలలు అంటూ సోషల్ మీడియాలో ఎక్కువ దీనికి సంబంధించి కామెంట్స్ అనేవి పడుతున్నాయి. తుస్సా బుస్సా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ రద్దు పిటిషను ఏమవుతుంది, ఎవరికి ఆనందాన్ని ఇస్తుంది, ఎవరికి విచారాన్ని మిగులుస్తుంది, అటువైపా ఇటువైపా ఏదనేది రేపే తెలియాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా మీడియా ట్రయల్లో భాగంగా ఈరోజు తెలియజేసేయండి. రేపు ఏం జరుగుతుందని చూసి దాని మీద మళ్ళీ మనం తీరిగ్గా మాట్లాడుకోవాలి.